Hi friends, welcome back to my channel. నేను ఈ రోజు కరోనాకి సంబంధించి మనకు 2 వాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి కదా, సో ఆ 2 వాక్సిన్స్ గురించి ప్రజల్లో రకరకాల అనుమానాలు ఉన్నాయి. సో ఏది వేయించుకోవాలి, ఏది వేయించుకోకూడదు, ఏది బెటర్ అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో నాకు తెలిసి ఆ 2 వాక్సిన్ల గురించి నేను నాకు తెలిసిన డాక్టర్స్ని కానీ నేను కొన్ని వెబ్సైట్లలో కొన్ని న్యూస్ పేపర్లో చదివిన ప్రకారం మీకు ఆ 2 వాక్సిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెళ్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి. మనకి అందుబాటులో 2 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి, ఒకటి కోవాక్సిన్, ఇంకొకటి కోవిషీల్డ్. కోవాక్సిన్ భారత్ బయోటెక్, కోవిషీల్డ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే, మహారాష్ట్ర. అయితే ఈ 2 రకాల వ్యాక్సిన్స్లో ఏ వ్యాక్సిన్ వేసుకోవాలన్న ఒక డైనమాలో ప్రజలందరూ ఉన్నారు. అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వ్యాక్సిన్ వేసుకున్నాక పాజిటివ్ వస్తున్న కేసులు చాలా తక్కువేనని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కోవాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళలో పాజిటివ్ రేట్ కేవలం 0.04% కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళలో 0.03% ఉందని పేర్కొంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న 10,000 మందిలో కేవలం 2 నుంచి 4 మాత్రమే పాజిటివ్ వస్తుందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ చెప్పారు. టీకా తీసుకున్న తర్వాత కరోనా సోకిన దాని తీవ్రత మాత్రం చాలా తక్కువేనని నీతి ఆయోగ్ మెంబర్ డాక్టర్ వికే పాల్ చెప్పారు. అయితే కరోనా ముప్పు ఎక్కువగా ఉండే హెల్త్ సిబ్బందిలోనే వ్యాక్సిన్ వేసుకున్నాక కరోనా సోకుతున్న ఘటనలు ఎక్కువగా ఉన్నాయని, సామాన్య జనం విషయంలో మాత్రం చాలా తక్కువేనని అన్నారు. అయితే 2 వ్యాక్సిన్లలో డిఫరెంట్ మాత్రం 0.1 మాత్రమే ఉంది. అయితే కోవిషీల్డ్ 0.1 బెటర్ అన్నమాట. మనకు ఈ లెక్కలను బట్టి చూస్తుంటే మనకు అర్థమైంది 0.1% బెటర్ అని మనకు అర్థమైంది. అయితే మనం కరోనా వ్యాక్సిన్ తీసుకోగానే మనకి కొంచెం ఒళ్ళు నొప్పులు, కొంచెం ఫీవర్ లాంటిది వస్తూ ఉంటుంది. సో దానివల్ల జనాలు భయపడిపోయి మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ అని వచ్చి చాలామంది టెన్షన్ పడి అసలు వ్యాక్సిన్ వేసుకోవడమే మానేస్తున్నారు. కానీ మనం వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 15 డేస్ వరకు మనకు కరోనా పాజిటివ్ అని చూపిస్తుంది. సో దానికి ఎందుకు అలా చూపిస్తుంది అంటే, మనము వ్యాక్సిన్ అనేది దానికోసమే వేసుకుంటాం కాబట్టి అది అలా పాజిటివ్ అని చూపిస్తుంది. అది వేసుకున్నాక మనకి లైట్గా పొడి దగ్గు, లైట్గా ఫీవరు, లైట్గా ఒళ్ళు నొప్పులు ఉంటాయి. సో దానికోసం మీరైతే టెన్షన్ పడకండి. ఇంకా మద్యపానం, ధూమపానం సేవించే వాళ్ళు మాత్రం వీటికి దూరంగా ఉండాలి. వ్యాక్సిన్ వేసుకునే ముందు, వేసుకున్నాక కూడా దూరంగా ఉంటేనే మంచిది. లేదు అంటే అది మనకి ఆ వ్యాక్సిన్ అనేది మనకు పని చేయదు, మళ్ళా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ని ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. చాలామంది అపోహ ఏంటంటే వ్యాక్సిన్ వేసుకోగానే వ్యాక్సిన్ వికటించి చనిపోవడం జరిగిందని, అంటే మనకి వార్తలలో కానీ మనకు అక్కడక్కడ వినిపించడం జరిగింది. అది ఎందుకంటే వాళ్ళకు వేరే రకాల అనారోగ్య సమస్యలు ఉండడం వల్ల అలా జరిగింది. తప్పితే వ్యాక్సిన్ తప్పైతే కాదండి అది. ఎందుకంటే వ్యాక్సిన్ అనేది కరెక్ట్గానే తయారు చేశారు, అది రకరకాలుగా ప్రయోగించి మాత్రమే మన జనాల్లోకి వస్తుంది తప్పించి అలా అయితే జరగదు. అది వాళ్ళకు వేరే ఇతరత్ర సమస్యల వల్ల అలా జరిగింది. మనకి ఈ వ్యాక్సిన్ అయితే అందరూ వేసుకోండి, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇది సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా మారింది, చాలామంది చనిపోతున్నారు. అందుకనే అందరూ వ్యాక్సిన్ వేసుకోండి ఫ్రెండ్స్, ఇది నా సజెషన్. ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.